ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబ్నెజర్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. మీకు ప్రయోజనకరంగా ఉండాలని ఆనదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని యొక్క మహత్తరమైనటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఒక మనిషి వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే అది కేవలము దేవుని ద్వారానే జరుగుతుందనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దీనులను దరిద్రులను పెంట కుప్పలోంచి పైకెత్తే దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, పేరాస గలవాడు కలహమును రేపుతాడు, యహోవాయందు భయభక్తులు ఉంచేటటువంటి వాడు వర్ధిల్లుతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఈ మాటను మనం గమనించినట్లయితే పేరాస కలిగినటువంటి వాడు, అత్యాశ కలిగినటువంటి వాడు కలహాలు రేపుతూ ఉంటాడు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు, ధనాపేక్ష తన సమస్త కీడులకు కూడా మూలము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది అక్రమంగా వచ్చి పడిపోయే సంపాదన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కష్టపడి సంపాదించి దాన్ని అనుభవించడంలో ఉన్నటువంటి తృప్తి ఈ లోకంలో ఇంకేది కూడా ఉండదని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు వర్ధిల్లుతాడని, భయభక్తులు కలిగినటువంటి వాడు మామూలుగా భయభక్తులు కాదు, కానీ యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తన చేతికి వచ్చిన ప్రతి పైసా కూడా చాలా ప్రయోజనకరంగా ఉపయోగిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చాలామంది చేతిలో డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే కనబడతారు, కొంతమంది అన్నీ ఉన్నప్పటికీ లేనట్టుగానే కనబడుతూ ఉంటారు. చాలామంది లేదు 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 అని చెప్పుకుంటూ ఉంటారు అన్నీ ఉన్నప్పటికీ కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా తెలియచేయాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఉంది అంటే ఎవరు పట్టుకెళ్ళిపోరు, లేరు అంటే మనకి ఎవరు కూడా తెచ్చిపెట్టరు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు వర్ధిల్లుతాడని, ప్రతిదీ దేవుని దగ్గర అడుగుతాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని చెప్తున్నాడు. కాబట్టి మీరు అడగలేకే పొందలేకపోతున్నారు అంటున్నాడు. మరొక విషయం ఏమంటాడంటే, మీరు అడిగినా అడగకపోయినా మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో తెలుసు అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు చాలా అవసరం. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వారు ఎక్కడున్నా దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా దేవుని మాట విననల్లని వారిగా ఉండరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నారు. చాలామంది భార్య దగ్గర ఒకలాగా బయట ఇంకోలాగా, భర్త దగ్గర ఒకలాగా బయట ఇంకోలాగా, కొంతమంది ఊళ్ళో ఒకలాగా, ఊరు దాటిన తర్వాత మరొకలాగా, గుళ్ళో ఒకలాగా బయట ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అది దేవుని యందు భయభక్తులు అని అనిపించుకోదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా మరి దేవునికే భయపడతారు. కాబట్టి ప్రార్థన చేసేవారు పాపం చేయరని, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరని ఒక భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు చాలామంది తప్పు చేస్తూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ కూడా తప్పులు చేస్తున్నారు. అలాంటి వారు బాహాటంగా లోకానికి సైతానికి దొరికిపోతున్నారనే విషయాన్ని వారు ఎంత మాత్రం కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగ చేస్తుందని దేవుని యొక్క లేఖనము 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోకాన్ని ఎక్కువ కలిగి ఉన్నటువంటి వారు, దేవుణ్ణి తక్కువగా ఉంటున్నప్పుడు, మరి దేవుని యందు పూర్తి విశ్వాసం లేనప్పుడు, భక్తిపరులాగా నటించేస్తున్నటువంటి వారు కూడా చాలామంది
మనకు కనబడుతుంటారు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేసి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా వర్ధిల్లాలి అంటే ఒక చక్కటి మాటలు దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 122:6 చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అని తెలియజేస్తూ యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యెరూషలేము అనే మాటను మనం గమనించినట్లయితే యెరూషలేములో ఒకప్పుడు దేవాలయం ఉండేది. దేవాలయము దేవుడు ఉండే స్థలము కాబట్టి ఎవరైతే దేవుని మందిరం కొరకు మరి దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉంటారో మందిర క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మరి యెహోవాను ప్రేమించేవారు యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అని చాలా చక్కగా దేవుడు మాట తెలియచేసి ఉంటున్నాడు. యెరూషలేము యొక్క క్షేమం అంటే మరి రోజు రోజుకి సంఘం అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆ మందిర క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు చాలా అవసరం అండి. చాలామంది వారి అవసరాల కోసం మందిరానికి వస్తూ ఉంటారు. వారి బాధలు ఏవో చెప్పుకొని పోతూ ఉంటారు తప్ప వారి బాధలు చెప్పుకోవడం కాదు. కానీ దేవుని యొక్క మందిర క్షేమం అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది దేవుని రాజ్యములో చేర్చబడాలి మందిరము ద్వారా అని ఆశ కలిగినటువంటి వారు ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే అక్కడ మందిర క్షేమము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మందిరము అంటే మంది కూడుకునేటటువంటి స్థలము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉంటాడు చూడని ఒక చక్కటి పాట ఉంటుంది కదా. కాబట్టి మెడలో కాదు సిలువ, గుడిలో కాదు, గుండె గుడిలో ధరించాలి సిలువ అని చెప్పి చాలా చక్కటి మాటలు మనకి తెలియచేయబడుతూ ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా యెరూషలేములో దేవుని మందిరం ఉంది కదా, కాబట్టి మనం అక్కడ మందిరంలోకి వెళ్ళాలనేది కాదు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలా, మన మందిర పరిచర్య గురించి ఆ క్షేమం గురించి కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే ఆయన ప్రేమించగలిగితే ప్రార్థించగలుగుతాం, ప్రేమించకపోతే ఆ ప్రార్థన మనం చేయలేం. చాలామంది మరి కూడికలకు వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు, వారి అవసరాలు దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు, పొందుకుంటూ ఉంటారు. కానీ ఆ సాక్ష్యాన్ని ఎవరికీ చెప్పరు. పనికిరాని సాక్ష్యాలు ఏవేవో మనస్సులు గాయపరిచే సాక్ష్యాలు చెప్తూ మరి అదే సాక్ష్యం అనుకుంటూ ఉంటారు. మన బాధలు సాక్ష్యం రూపంలోనే చెప్పక్కర్లేదు, ప్రార్థన ద్వారా కూడా ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినట్లయితే మరి మన ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబు ఇస్తాడు. మరి అందరికీ మరి సాక్ష్యం అంటే ఏంటంటే ఆయన చేసిన అద్భుతాలు, కన్న వాటిని విన్న వాటిని భూ దిగంతాల వరకు వెళ్ళి నా కొరకు సాక్షులుగా ఉండమని ఆయన చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16:2 మనం చూసినట్లయితే మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అని చెప్తూ ఉంటాడు. ధర్మశాస్త్ర కాలంలో దేవునికి ఇచ్చే భాగం ఏంటంటే 10వ వంతు దేవునికి ఇవ్వాలి అన్నది ఒక నియమం ఉంది. అయితే అది క్రొత్త నిబంధన కాలంలో నీకు వర్ధిల్లినంత మట్టుకు వర్ధిల్లిన కొలది కూడా ఆయనకి ఇవ్వాలి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవునికిచ్చి దరిద్రులైనటువంటి వారి లోకంలో లేరు. దేవునికిచ్చి ఆయన దగ్గర నుంచి పొందుకున్నటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవునికి ఇచ్చేది ఎందుకంటే దాన్ని దేవుడు ఆశీర్వదించి మరలా మనకే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళారనుకో, వచ్చేటప్పుడు పిల్లలకి ఏం కావాలో అవి తీసుకొస్తూ ఉంటారు.
తీసుకొచ్చిన తర్వాత ఆ పొట్టలో మొత్తం పిల్లలకి ఇచ్చి నాకు కొంచెం పెట్టమంటే కొంతమంది పిల్లలు పెడతారు, కొంతమంది పిల్లలు పెట్టనని దాచుకుంటారు. అలా చెప్పారు ఆ తల్లిదండ్రులు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దానిలో దేవునికి వర్ధిల్లిన కొలది ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. అసలు ఆరోగ్యమే ఇవ్వకపోతే మనం ఎలా సంపాదించగలుగుతాము? మనకు సంపాదనే లేకపోతే మరి దేవునికి ఎలాగ ఇవ్వగలుగుతాము? ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొదటి సమయల గ్రంథం 2:26 చూసినట్లయితే బాలుడైన సమయలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుని దయ చాలా అవసరము. దేవుని దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని ఆదికాండము 4:1 అవ్వమ్మ చెప్తూ ఉంటుంది. దేవుని దయ ఏది సంపాదించుకోవాలన్నా, బిడ్డలను సంపాదించుకోవాలన్నా, ఆస్తి సంపాదించుకోవాలన్నా, ఆత్మలు సంపాదించుకోవాలన్నా దేవుని దయ చాలా అవసరమండి. అంతేకాదు మనుష్యుల దయందున అందరి చేత చీ అనిపించుకునే బతుకుతూ ఉంటారు చాలామంది. కాబట్టి మనుషుల దయ కూడా చాలా అవసరము. బాలుడైనటువంటి సమయలు దేవుని దయందే కాదంట, మనుష్యుల దయందు కూడా వర్ధిల్లుతూ వచ్చాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారు కూడా మనం గమనించినట్లైతే లూకాసు వార్త 2:52 మనం చూస్తే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచు ఉండెను అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక వ్యక్తి వర్ధిల్లాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎవరికి ఏ విధంగా కూడా మరి నష్టాన్ని కలగచేయలేదండి, కష్టాన్ని కలగచేయలేదు, ఎవరి పతనాన్ని ఆయన కోరుకోలేదు. కానీ లోకమంతా పగబట్టి యేసయ్యని చంపాలని చాలా ప్రయత్నం చేసి ఉంటున్నారు. చేసిన ప్రయత్నాలు ఫలించాయని వెర్రవీగి ఉంటున్నారు. కానీ ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రపంచమంతటా కూడా యేసే దేవుడని ప్రకటన చేయబడుతూ ఉంటున్నాడు. లోకమంతా ఆయన్ని విమర్శించింది, ద్వేషించింది, నిందించింది, హింసించింది. అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఆయన తృణీకరించలేదు. అందరినీ ప్రేమించగలిగే మనస్సు ఆయనకుంది. ప్రేమనే ఆయుధంగా ధరించినటువంటి యేసు ప్రభు వారు ఇంకా మరి సిలువలో పలికిన 7 ఈరోజు ప్రపంచమంతటిని తలక్రిందులు చేస్తున్నాయి. మొదటిగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పగలిగాడు. ఆ మాట చెప్పడానికి ఎంత ప్రేమ ఉంటే ఆయన మాట చెప్పగలుగుతున్నారు చూడండి. ఆయన ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు యేసయ్యని గుర్తుపట్టలేకపోయారటండి. అబ్బా ఎవరైనా రక్తవర్ణ శోభిత వస్త్రాలు ధరించిన ఈయన ఎవరు అని చెప్పేసి దేవదూతలు చూసినప్పుడు వారితో చెప్తూ ఉంటాడు, ఏంటి ప్రభువా నీకు గాయాలేంటయ్యా, ఈ రక్తపు మరకలేంటయ్యా, ఈ ఎందుకయ్యా అని చెప్పేసి దేవదూతలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే నేను ప్రేమించిన వారు నాకు చేసిన గాయములు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమకు ప్రతిగా మనుషులు ఆయనకి ఏం బహుమానం ఇచ్చారంటే గాయాలు, తర్వాత ప్రాణం తీసేశారు. అయినప్పటికీ కూడా ఆయన దేవాది దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి ఆయన తిరిగి లేచిన యొక్క సన్నివేశం ప్రపంచమంతా తెలుసండి. అయినప్పటికీ కూడా మూర్ఖంగా అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆలోచన చేయండి, ఇక్కడ యేసు ప్రభు వారు జ్ఞానమందును, జ్ఞానం అంటే శాస్త్రులతో పరిసెలతో కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్నారు ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎబ్బడిలో చదువుకున్నాడు, వడ్లవాని కుమారుడు కాదా, మరియా యోసేపుల కుమారుడు కాదా, వారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో కూడా ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోయారటండి.
జ్ఞానాధారమునకు మూలము నేనే అని చెప్తుంటాడు. ఆయన అనంత జ్ఞాని, ఆయనకు జ్ఞానానికి మితి లేదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఆయన జ్ఞానమందును, వయస్సునందును, ఇంకా దేవుని దయందు, మనుష్యుల దయందు కూడా ఆయన వర్ధిల్లుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 92వ అధ్యాయము కీర్తనలో 13వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతులు వర్ధిల్లుతారని, వారిని వర్ధిల్ల చేసేవాడు ఆయనే అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయను, ఆయన బంధింపబడిన వారిని విడిపింపచేసి వారిని మరి వర్ధిల్ల చేసేవాడు కూడా ఆయనే అని చెప్తూ ఉంటాడు. ఒక్కళ్ళుగా ఉంటున్నటువంటి వారిని, ఏకాకులుగా ఉంటున్నటువంటి వారిని ఏకాంగులను మరి సంసారులుగా చేసి, భార్య భర్తలుగా చేసి, తర్వాత మరి పిల్లలు పిల్లల పిల్లలు ఆ రీతిగా వర్ధిల్ల చేసేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క మహాఘనమైనటువంటి కార్యాలను బట్టి మరి దేవుని యొక్క కార్యాలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి దేవుని మాటను మనం దృష్టించినట్లయితే కొన్ని కుటుంబాల్లో 4 కొడుకులు ఉంటారు, 4లో ఒక్కళ్ళకు కూడా మగ పిల్లలు ఉండరండి. వారు వర్ధిల్లలేదు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడలేదు అనడానికి వీల్లేదు. మగపిల్లలే ఆశీర్వాదం కాదు, ఆడబిడ్డలు కూడా. ఈరోజు అనేక మంది ఆడపిల్లల ద్వారా తల్లిదండ్రులు తలెత్తుకునేవారుగా ఉన్నారు. అనేక మంది మగపిల్లల వల్ల తల్లిదండ్రులు చాలా తల దించుకునే పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే మరి తల్లిదండ్రులు సంతోషపెట్టే వారే బిడ్డలని దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఆ లెక్కకు వస్తే సృష్టించినటువంటి సృష్టికర్తకు కూడా మనము సంతోషం కలిగించే వారిగా ఉంటేనే దేవుని బిడ్డలమవుతాం. ఏ ఒక్క అవిధేయత మన జీవితంలో ఉన్నప్పటికీ మనల్ని బట్టి దేవుడు దినమెల్లా చేతులు చాచి ఏడుస్తున్నాను లోబడనల్లని పిల్లల కొరకు అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 72వ దావీదు కీర్తన 7వ వచనంలో కూడా నీతిమంతులు వర్ధిల్లుతారు అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని యందు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడని, ఎవరు నీతిగా భయభక్తులు కలిగి జీవిస్తారో వారు వర్ధిల్లుతారు. ఆ లెక్కకు వస్తే భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేయబడుతుంది కదా. మరి ఎలా నీతిమంతులు అయ్యారు అని అంటే, చేసినటువంటి అపరాధములు పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 1 యోహాను 1:9 కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు కలిగే పశ్చాత్తాపము, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. 32వ దావీదు కీర్తన 1వ వచనంలో కూడా తన పాపానికి పరిహారం నొందినవాడు మరి ధన్యుడని, ఆత్మలో కపటం లేనివాడు మరి పశ్చాత్తాపడినటువంటి వాడు మరి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనులు కుటుంబంలో దేవుడంటే భయం లేకుండా భక్తిహీనంగా ఉంటారు. వారు ఎంత సంపాదించినా సరే వారి ఇల్లు ఎప్పుడు నిర్మూలంగా అప్పులకే పరిగెడుతూ ఉంటారు. ఇంకెళ్ళు పాతి సంపాదిస్తారండి, కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆ కష్టపడిన కష్టార్జితం కూడా సద్వినియోగంగా ఉండదు. కానీ కొన్ని కుటుంబాలు ఒక్కళ్ళే కష్టపడతారు, ఇంకెళ్ళు పాతి కూర్చొని తింటారు. అయినా సరే మరి ఒకళ్ళకి చేయి చాపకుండా బ్రతికేటటువంటి వారు కూడా ఉంటారు. కానీ యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది అని చెప్తుంది. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు వర్ధిల్లవండి. ఎవరికి భార్య భర్తల మధ్య, బిడ్డలు కూడా కొంతమంది మరి
ఎక్కడ కనపడితే అక్కడ డబ్బులు లేపేస్తూ ఉంటారు, నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. కుటుంబాన్ని ఇది నా తల్లిదండ్రులు సొమ్మే కదా అని అనుకుంటూ ఉంటారు. అలా కూడా కుటుంబాలు పతనం చేసేటటువంటి బిడ్డలు లేకపోలేదు. నా తండ్రి ఆస్తే కదా అనుకొని తీసుకెళ్ళిపోయి విందులు విలాసాలు వినోదాలు జరిపించుకుంటూ మరి కుటుంబాలకి అవమానం తెచ్చేటటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు కొన్ని కుటుంబాల్లో. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాము, ఆయన మాట ప్రకారంగా జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మొదటి దిన వృత్తాంతాలు 22:11 మనం చూస్తే, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లిన కొలది దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయన మందిరమును కట్టుదువుగాక అని కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ సొలొమోన్ మహారాజుతోటి దేవుడు ఓ చక్కటి వాగ్దానాన్ని చేసి ఉంటున్నాడు. వర్ధిల్లినటువంటి కొలది కూడా మరి దేవునికి మందిరాన్ని కడతావని చెప్పి మరి దావీదుకి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దావీదే దేవుని మందిరం కట్టాలనుకున్నాడు, కానీ నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైనటువంటి సొలొమోన్ ద్వారా నేను మందిరం కట్టిస్తానని చెప్పి. చూడండి, ఎవరు పడితే వాళ్ళు మందిరాలు కట్టేలేరు, ఎవరు పడితే వాళ్ళు సేవ చేసేలేరు. మరి ఇది ప్రతి ఒక్కడు కూడా ఆయన కృపావరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా పంచి ఇస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కానీ సువార్త మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రకటించవలసినటువంటి హెచ్చరికలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి వారమే ఉంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక మేలు ఎవరైనా చేశారనుకో జీవితంలో వారి పేరు చెప్పకుండా మనం ఉండలేము కదా. అలాగే మనుషులు ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప మేలు యేసు ప్రభు వారు చేశారు. మన పాపదోషం అంతా ఆయన మీద వేసుకొని మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన పొంది మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు కాబట్టి అలాగ ప్రేమించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు కంటే ప్రేమ కలిగినటువంటి వారి లోకంలో ఎవరు కూడా మనకి లేరండి. మనుషుల ప్రేమ అంతంత మాత్రమే, కాలాలను బట్టి సమయాలను బట్టి మనుషుల ప్రేమ మారిపోతుందేమో, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా మారనటువంటిది, ఏకరీతిగా ఉండేటటువంటిది. ఆయన అందరినీ ప్రేమించగలిగినటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి ఏమంటాడంటే, నాకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా ధరించుకోండి అని చెప్తూ ఉంటాడు. అందుకే ఈరోజు అనేక మంది క్రైస్తవుల్ని సేవకుల్ని నిందిస్తున్నా హింసిస్తున్నా యేసు ప్రభువే మా మాదిరి గల పాదిరి అని చెప్పేసి వారి జీవితాల్లో ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా ఇవ్వాలని చెప్పిన యేసయ్య మాటలను బట్టి మరి ఎదురు తిరగకుండా ప్రాణాలు అర్పించినటువంటి వారు కోలలుగా లేకపోలేదండి. వారికి లోకం యోగ్యమైనటువంటిదిగా ఎంచుకోలేదు, కానీ దేవుని రాజ్యమే ప్రాముఖ్యమైనటువంటిదిగా ఎంచుకున్నారు. కాబట్టి వారు ఆ రీతిగా మరి ప్రాణాలు అర్పిస్తుంటే లోకానికి అనుకుంటున్నారు, వీళ్ళ చేత కాక అనుకుంటున్నారు. కాదండి, ఆయన మాదిరి గల పాదిరిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాలు అర్పించాడు. కాబట్టి అనేక మంది క్రైస్తవులు హింసించబడుతూ నిందించబడుతూ ప్రాణాలు అర్పిస్తూ ఎంతగానో ఈ లోకము వారికి యోగ్యమైనదిగా ఎంచుకోలేదు. కాబట్టి వారు త్యాగం చేయగలుగుతుంటారు, హతసాక్షులుగా ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతూ ఉంటున్నారు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 22:20 మనం చూసినట్లయితే, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అని చెప్తూ ఉంటారు. ఎవరైతే దేవుని మాట వినరో వారి జీవితంలో వర్ధిల్లరు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ 22:5-2 చూసినట్లయితే, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారో వారు మాత్రము తప్పనిసరిగా వర్ధిల్లుతారని ఇంకా హిజ్కియా జీవితంలో చూసినట్లయితే 31:20-21 చూస్తే, హిజ్కియా యెహోవా దృష్టికి
అనుకూలము గాను యథార్థము గాను నమ్మకము గాను పనిచేయచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆలోచన చేయండి ఎంత చక్కటి మాటలు. రాజు అయినప్పటికీ కూడా అతడు దేవునికి అనుకూలంగా ఉన్నాడంట, యథార్థంగా ఉన్నాడంట, నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. మందిర సేవ విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, మరి ధర్మం అంతటి విషయంలో కూడా ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేశాడటండి. రాజయుండి రాజరికానికి వచ్చిన మొట్టమొదటి దినాన్ని ఆ మందిరము యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించాడు. మందిర శుభ్రం చేయించడం, మందిరాన్ని మరి మందిరాన్ని తలుపులు తెరిపించడము, మందిరములో దేవుని పని జరిగించడానికి అతడు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని మీద, దేవుని మందిరం మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడు. అందుకే అతడు వర్ధిల్లుతూ వచ్చాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మొదటి దృత్తాంతాలు 29-23 చూస్తే, సొలోమాను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమునందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. నిజంగా సొలోమాను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడు. ఏమడిగాడు దేవుడు? మరి ఆలోచన చేసినట్లయితే దేవుని సొలోమాను జ్ఞానమును వివేకమును అడిగి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, జ్ఞానం అంటే దేవుడినే కోరుకున్నాడు కాబట్టి దేవుడు అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. లోకంలో పుట్టడు, పుట్టబోడు, పుట్టిన వారిలో లేడు అని కూడా చాలా చక్కగా చెప్పి గొప్ప జ్ఞానవంతుడిగా చేశాడు. యెరూషలేమును పరిపాలించిన ఒక మంచి రాజుగా అనేకుల గుండెల్లో కొలువు చేసి ఉంటున్నాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం 28:13 చూస్తే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడటండి. చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతాడు, కానీ దాచిపెట్టడం వల్ల, పాపాలు అతిక్రమాలు దాచిపెట్టడం వల్ల వర్ధిల్లలేడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అదే మరి సామెతలు 28:25 చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. మనుషులు నమ్ముకుంటే పాడైపోతారు కదండి, దేవుని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో కనబడరండి. ఆలోచన చేయండి, దేవుని నమ్ముకున్నాను, పాడైపోయాను, నాశనం అయిపోయానని చెప్పేవాళ్ళు ఎక్కడ కూడా మనకి కనిపించరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. యెషయా 54:17 చూస్తే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ ఒక్కరూ కూడా వారి జీవితంలో వర్ధిల్లలేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. దావీదు మరి 2:5-10 చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని అంటాడు. ఎలా వర్ధిల్లాడు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు. 3:2 చూస్తే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అలాగే మరి దానియేలు కూడా దర్యావేశు కాలమందు మరి పార్సిక కోరేషు ప్రభుత్వాల్లో అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. నీ వర్ధిల్లడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే, ఆయనకు ఇష్టమైన జీవితం జీవిస్తే వర్ధిల్లుతావు. ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు విరోధంగా, ఆయనకు కష్టపెట్టేటట్టు, దుఃఖపెట్టేటట్టు నువ్వు ప్రవర్తించినట్లయితే నీ జీవితంలో ఎప్పటికీ వర్ధిల్లలేవని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిందేవా. ఎవరిది వర్ధిల్లుతారో, ఎవరు వర్ధిల్లరో మీరు ఎంతో స్పష్టంగా తెలియచేసి ఉంటున్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అయ్యా వారి జీవితాల్లో పొందలేకపోతున్నారు. పేరాస కలిగినటువంటి వాడు వర్ధిల్లలేడని, అయ్యా కలహప్రియుడిగా ఉంటాడని, కలహాన్ని రేపేవాడిగా ఉంటాడని, నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రం వర్ధిల్లబడతారని ప్రభువా నా తండ్రి
మీరు తెలియచేస్తూ ఉంటున్నారు ప్రభువా, ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించడమే వర్ధిల్లడం అనుకుంటున్నారు, కానీ నా తండ్రి ఆత్మీయ ఆనందంతో నేను వెంబడిస్తూ ప్రభువా నాయన అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రం వర్ధిల్లుతారు, నేను సంతోషపెట్టగలుగుతారు, నీలో నిలిచి ఫలించగలుగుతారు. కనుక ప్రభువా దేవ అయ్యా నాయన ఈ వర్తమానం విన్నటువంటి మా ప్రియ సోదరులు సహోదరులు ప్రభువా నా తండ్రి నీ మాట్లాడేందు లక్ష్యం ఉంచి నేను వెంబడించి నీకు ఇష్టలుగా జీవించి నీ కృపలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వారి ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయండి. నీ దీవెన ఆశీర్వాదం పొందుకుంటకు నీ కృపను గ్రహించమని ఏసై పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.